శనేశ్వరుని తత్వం అంటే ఏంటి? ముందుగా శనేశ్వరుడి తత్వం కంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది శనేశ్వరుడు అసలు గ్రహమా లేకపోతే దేవుడా. ఇది చాలామందికి చాలా రకాలుగా చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఒక ఒక క్లారిటీ కావాల్సి వస్తుంది. దీని విషయంలో చాలామంది గ్రహం అంటారు, చాలామంది చాలా తక్కువ మంది దేవుడని స్మరిస్తారు. అయితే శనేశ్వరుణ్ణి మనము దేవుడి కిందనే చూడాలి, దేవుడు లాగానే చూడాలి. ఎందుకు అంటే దానికి ఒక విశ్లేషణ ఉంది, దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఎందుకు చేశారనేది. శనేశ్వరుడి సహస్రనామం చదివితే ఎవరైనా సరే అందులో క్లియర్గా చాలా స్పష్టంగా రాసి ఉంటుంది శనేశ్వరుని ఎవరెవరు పూజించారు, ఏ ఏ సమయాల్లో సందర్భాల్లో పూజించారు అని చెప్పు. కొన్ని నేను మీకు చెప్పగలను. ఇప్పుడు దేవరాజైన ఇంద్రుడి నుంచి మొదలుపెట్టి లాస్ట్కి విభీషణుడి వరకు ఆయన శరణు వేడిన వారే. దేవరాజు ఇంద్రుడు, లక్ష్మణాగ్రజుడు రాముడు, రఘువంశం మొత్తం, సీతాదేవి, నలుడు, నాగరాజు, పాండవులు ఐదుగురు, పంచపాండవులు అందరూ, మూచకుందుడు, దాని తర్వాత ఇందాక చెప్పినట్టు రఘువంశం, వీళ్ళందరూ శనేశ్వరుని పూజించి దాని తర్వాత వాళ్ళు లబ్ధి పొంది ఉన్నారు, శుభ పరిణామాలు పొంది ఉన్నారని సహస్రనామ స్తోత్రంలో చాలా 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 క్లియర్గా ఉంది మనకి. అందుకని ఏమిటి అంటే శనేశ్వరుడు దేవుడే, శని ఈశ్వరుడు. శనేశ్వరుడు స్వయంగా శివాంశ, దాని తర్వాత పరమ విష్ణు భక్తుడు. కృష్ణ విష్ణు రెండు స్వరూపాలు ఆయన అర్చించినది, విష్ణు భక్తుడు. సో అందుకని ఏమిటి అంటే మనం ముందు ఆయన్ని దేవుడు, దేవత, గ్రహదేవత అనుకోవచ్చు, లేకపోతే శనేశ్వర భగవాన్ అనుకోవచ్చు. అయితే మరి ఈయన దేవుడు అయినప్పుడు మరి గ్రహాల్లో నవగ్రహాల్లో ఉన్నారు, నవగ్రహాల్లో సూర్యతనయుడు. సో ఆయనని గ్రహ చక్రవర్తి గ్రహరాజు అని కూడా అంటారు. సూర్యుడి తర్వాత ఈయనే కదా గ్రహ చక్రవర్తి గ్రహరాజు అని చెప్పి అంటారు అన్నమాట. ఇప్పుడు ఆయన తత్వానికి వద్దాం. ఇప్పుడు ఆయన భగవంతుడు కదా, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం, చాలా 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 తక్కువ మందికే అది అర్థమవుతుంది. అంటే మా ఒక్కొక్క జ్యోతిష్కుడి దగ్గరికి కొంతమంది జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్క జ్యోతిష్కుడికి ఒక్కొక్క రకమైనటువంటి జాతకాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి రాహుకేతువులు ఎదురవుతూ ఉంటారు. అంటే జనరల్గా ఆ గ్రహాలు సమస్యల్లో ఉన్న వాళ్ళే వాళ్ళ దగ్గరకు వస్తారు. కొంతమంది గురుగ్రహం వస్తారు, కొంతమంది శనేశ్వర దానికి వస్తారు. నా అదృష్టం కొద్దీ ఏమిటి అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి ఆయన ధ్యానంలోనే, ఆయన పూజల్లోనే, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఉన్నాను అన్నమాట. నా దగ్గరకు వచ్చే జాతకాలు కూడా 90% మొత్తం శనేశ్వరుడికి, శనేశ్వరుడు రూలింగ్ చేస్తున్న జాతకాలే నా దగ్గరికి వస్తాయి. అది ఆయన ఇచ్చిన అదృష్టమో, మరి ఆయన ఈ విధంగా ఈ రూపంలో అందరికీ చెప్పమన్నారో నాకు అర్థం కాదు. కానీ అది ఫస్ట్ దానివల్ల నాకేమిటంటే ఆయన తత్వాన్ని చాలా దగ్గరగా చాలా అంటే చాలా దగ్గరగా చూసిన భాగ్యం నాకు కలిగింది, చూసే భాగ్యం నాకు కలిగింది అనమాట. అయితే ఈయన తత్వం ఏమిటి అంటే శనేశ్వరుడు వేరే గ్రహాలు వేరే దేవుళ్ళలాగా కాదు. సమస్త దేవగణం, సమస్త దేవతలందరూ కలిసి ఆయనకు ప్రత్యేక పదవిని ఇచ్చారు. ఆ పదవి ఏమిటి అంటే ఎవరైనా సరే న్యాయం అన్యాయం చేసి ధర్మం అధర్మం చేసినప్పుడు కాలంలో వెనక్కి వెళ్ళి ఆ న్యాయం అన్యాయాన్ని సమతూకంగా చూసి దానివల్ల ఫలితాలను ఇచ్చే శక్తి కేవలం శనేశ్వరుడికి మాత్రమే ఉంది. ఆయనను మళ్ళీ ఎవరు ఆక్షేపించలేరు, అంటే ఎవరు ఆయనను ఆపలేరు. ఎందుకంటే సకల దేవగణమే ఆయనకి ఆ స్థానాన్ని ఇచ్చారు. అలాంటప్పుడు ఎవరు ఎదురెళ్ళి ఆపగలరు? సమస్త దేవగణాలు ఏం చెప్తాయి, సమస్త దేవతలు ఏం చెప్తారు? న్యాయం చేయాలి, ధర్మం చేయాలి అని చెప్తారు, నీతి నియమాలు ఉండాలని చెప్తాడు. ఈయన దానికి అధిపతి కదా, అందుకే ఆయన ఎవరు ఆక్షేపించలేరు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన దగ్గర అధికారం ఉన్నా, మన దగ్గర అధికారం అంటే పెద్ద పెద్ద పదవులే అక్కర్లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నాకు మీ మీద అధికారం ఉంది వృత్తిరీత్యా, మీకు నా మీద అధికారం ఉంది వృత్తిరీత్యా. మనం కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టయితే దాన్ని ఆయన అర్ధాష్టమ ఏళ్ళనాటి శనిల్లో దీన్ని రీకన్సైల్ అంటారు. అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడటం, ఎక్కడ కరెక్ట్ చేశారు, ఎక్కడ రాంగ్ చేశారు. అయితే ఈయన తత్వం ఏమిటి అంటే ఈయన అన్నీ నోటెడే ఉంటాయి. ఆ సమయం, ఆ పర్టికులర్ సమయం వచ్చినప్పుడు ఇవన్నిటినీ చాలా 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 భూతద్దంలో చూసినట్టుగా చూస్తారు. చూసి ఆ తర్వాత దానికి సంబంధించిన బాధలు కానీ భయాలు కానీ ఏవన్నా కలుగజేస్తారు అన్నమాట.
అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన చేతిలో ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా, ఎంత మనకి అధికారం ఉన్నా, ఎంత చిన్న అధికారం ఉన్నా, మనం న్యాయంగా ధర్మంగా ఇతరులతో సంస్థలతో ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటున్నామో వాళ్ళతో, లేకపోతే ఏ ఏ విధంగా మనతో ఎవరెవరైతే జోడించి ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నామా ధర్మం చేస్తున్నామా, మాట మాట్లాడటం మొదలు చివరికి వాళ్ళ పని అయ్యే వరకు మనం సరైన సలహాలు సరైన గైడెన్స్ ఇస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. అయితే అక్కడి నుంచే ఆయన తత్వం మొదలవుతుంది. మీరు ఎవరికి మీ ఈయన విషయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే, మనమంతా ప్రేమ ఇష్టం, మనకు అయిన వాళ్ళ కోసం ప్రేమ ఇష్టం ఇవన్నీ ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. అయితే ఈయన విషయంలో ఏమిటంటే, ప్రేమ ఇష్టం కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అంటారు, అంటే బరువు బాధ్యతలు, బాధ్యతలను చేపట్టడం అనేదే ఈయన వరకు వచ్చినప్పుడు ఎంత బాధ్యత చేపట్టారు, అసలు బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో ఉన్నారా లేక తప్పించుకుని వెళ్ళిపోయారా, అంటే ఆ పర్టికులర్ కర్మ చేయాలన్నప్పుడు ఈయన కర్మ చేశాడా, ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయంగా ధర్మంగా ఆ కర్మ చేశాడా చేయలేదా అనేదే శనేశ్వరుడు ఫస్ట్ చూసేది. అందుకని ఏం చేయాలి అంటే, ఏదైనా సరే ఈయన చూస్తున్నటువంటి జాతకాలు, అంటే ఈయన పవర్ ఎక్కువ ఉన్న జాతకాల్లో లేకపోతే ఈయన రూలింగ్లో ఉన్న జాతకాల్లో అందరూ కర్మబద్ధులై ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ బద్దులై ఉంటారు, కర్మబద్ధులై ఉంటారు, లేకపోతే ఇవి ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. అయితే వేరే వాళ్ళకి వీళ్ళతో కలిసి పనిచేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వీళ్ళ న్యాయం ధర్మం చూసే ముందుకు వెళ్తారు. శనేశ్వరుడు చాలా స్ట్రాంగ్గా ఉండి శుభ పరిమాణాలతో ఉన్నప్పుడు ఇది ఇలాగ ఉంటుంది జాతకం. అందుకని ఏమిటి అంటే, మనం ఏ చేసే పనైనా, ఏ చిన్న పనైనా, చిన్నవాళ్ళతో కానీ పెద్దవాళ్ళతో కానీ వృద్ధులతో కానీ దేవులతో కానీ చేస్తున్నది న్యాయబద్ధం ధర్మబద్ధంగా చేస్తున్నామా లేకపోతే దుర్వినియోగం చేస్తున్నామా అనేది ఎప్పటికప్పుడు మనం మనసులో మనం ఆలోచించుకోవాలి. అంతే, వేరే గ్రహాల్లాగా ఈ హోమం చేసేసాము, ఈ దానం ఇచ్చేసాము, ఈ పూజ చేసేద్దామంటే ఈయన ఒప్పుకోరు. ఈయనకంతా ఎంతవరకు కరెక్ట్ చేశారు, ఎంతవరకు రాంగ్ చేశారు, ఇదే ఆయన తత్వం. సో దాన్ని ఫర్దర్గా అనాలిసిస్ మనం చేసి ఫర్దర్గా దాన్ని విశ్లేషించినప్పుడు అయితే ఏమవుతుంది అంటే, ఇప్పుడు అర్ధాష్టమం అష్టమం ఏల్నాడు శని ఈ మూడు వచ్చే ముందు ఆయన ఏ అయితే స్థానాల్లో ఉంటాడో, అంటే తృతీయం సప్తమం ఏకాదశం 11వ స్థానం, ఇందులో ఉన్నప్పుడు మనకి విపరీతమైనటువంటి అధికారాన్ని ప్రసాదిస్తారు. విపరీతం అంటే అందరూ రాజులు అందరూ మంత్రులు అయిపోరు, వాళ్ళ స్థానాల్లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి ఒక కొంచెం శక్తి పెరుగుతుంది. వాళ్ళు చెప్పింది వేరే వాళ్ళు వినటం కానీ వాళ్ళు చెప్పిందే అవడం కానీ జరుగుతూ ఉంటుంది. అది ఆ సమయాల్లోనే అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ సమయాల్లో మీరు చేసిన తప్పులన్నిటినీ ఆయన అర్ధాష్టమం అష్టమం ఏల్నాడు శనిలో మనకి మళ్ళీ అవే మనం చుట్టుకునేటట్టు చేస్తాడు. అంటే ఇవాళ మీరు వాళ్ళకి మంచి చేశారనుకోండి, ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానాల్లో ఉన్నప్పుడు మీకు మంచి అవుతుంది. వేరే ఏదైనా సరే ఏ గ్రహం అడ్డుపడినా కానీ ఈయన చేయాలి అనుకుంటే చేయడమే. అందుకని ఏమిటంటే, మనం ఎప్పటికప్పుడు పరిశీలన లోపల చేసుకుంటూ ఉండాలి, దాని తర్వాత నేను చేసేది న్యాయమా ధర్మమా, వేరే వాళ్ళకి నా వల్ల ఉపయోగం ఉందా లేదా, లేకపోతే నేను వాళ్ళకి కావాలని చెప్పి ఏమన్నా లాస్ చేస్తున్నానా ఏంటి. ఇది ఆయన తత్వం ప్రధానంగా. ఈ తత్వం గురించి మనం ఇంకా ముందు ఇంకా చాలా మీరు కూడా కొన్ని ప్రశ్నలతో వచ్చారు, దానికి అనుగుణంగా నేను కూడా చెప్తాను.